కార్తీక మాసంలో దీపారాధన అత్యంత విశిష్టమైనది. ఈ మాసం ప్రారంభం నుంచి సూర్యోదయానికి ముందే లేచి నదీ స్నానమాచరించి శుచిగా పొడిబట్టలు ధరించి దీపారాధన చేసేవారికి సకల సంపదలు చేరువవుతాయని విశ్వాసం. ఆవునేతితో దీపారాధన చేయడం ఉత్తమం. మంచి నూనె, ఇప్ప నూనెను కూడా దీపారాధనకు ఉపయోగించుకోవచ్చు. అయితే గేదెనేతితో దీపం వెలిగించకూడదు. గేదెనేతిలో దీపం వెలిగించినట్లయితే పూర్వపుణ్యము కూడా నశించిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. 1 మొదలు 1000 వరకు దీపాలను వెలిగించుట ఎంతో శుభప్రదమని, వాటి సంఖ్యను బట్టి వివిధ ఫలితాలుంటాయి. దీపారాధనను పూజా మందిరమునందు, దేవాలయంలో, గృహ ప్రాంగణంలో, తులసి బృందావనం నందు, మారెడు, రావి వంటి దేవతా వృక్షాల వద్ద, పుణ్యనదీ తీరములందు వెలిగించుట అత్యంత పుణ్యప్రదమని పురాణాలు పేర్కొంటున్నాయి. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.